చంద్రబాబు పవన్ చర్చల్లో ఏం జరిగింది వంశీగారు? బాబు గారు రాజుగారు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తెలుగుదేశానికి ఇచ్చినా జనసేనానికి ఇచ్చినా కలిసి పనిచేయాల్సిందే, ఈ ముగ్గురులో ఎవరికిచ్చినా కానీ కలిసి వెళ్లాల్సిందే అనేటువంటి పదాన్ని మాట్లాడారు. ఒకసారి బయట రిపీట్ చేస్తే కూడా అర్థమైంది. బయట భారతీయ జనతా పార్టీ ఒకసారి బయట రిపీట్ చేయమనండి. మళ్ళీ ఒకరికే ఎమ్మెల్యేగా సీట్ ఉంటుంది, ఎవరుంటారో మళ్ళా జనసేన తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంటాం. జనసేనకి ఇచ్చినా తెలుగుదేశానికి ఇచ్చినా ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అది సార్ వంశీ గారు. అది రాజుగారు అంటే మనమేం చెప్పలేదు, బట్ చంద్రబాబు నాయుడు గారే పరోక్షంగా అంటే వారికి అందుతున్నటువంటి మెసేజ్, ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలను బట్టి వారు చెప్తున్నటువంటి మెసేజ్ అనుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇటీవల అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళి ప్రపోజల్స్ పెట్టింది, కానీ ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం వాళ్ళు చాలా మౌనంగా ఉన్నారు. అప్పుడు రామ మందిర్ ఇష్యూ కావచ్చు, ఇతర పరిణామాల ఇష్యూలో కావచ్చు, వాళ్ళు ఈ విషయంలో పట్టించుకోలేదు. కానీ ఎందుకనో గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో మొత్తానికి ఢిల్లీలో ఉన్నటువంటి అత్యంత క్రియాశీలకమైనటువంటి నాయకులు ఎన్నికల సమీకరణల మీద, ఎన్నికల ప్రణాళికల మీద కూర్చున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో వెళ్ళటం అవసరము, ఆ కూటమిలో భాగస్వామ్యం అవటం అవసరము, దీనివల్ల మనకి ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు జరుగుతాయి, ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ ఇటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మనం భాగస్వామ్యం అవుతాము అనేటువంటి దాన్ని, అంటే ఎంపీ సీట్లో భాగస్వాములు అవుతామని చెప్పటం, ఇవన్నీ కూడా కొంత చర్చని జరిగిన తర్వాత వారు ఒక పాజిటివ్ మెసేజ్ని ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పంపించటం, ఈ అంశం విషయంలో నిన్న వారిద్దరి మధ్య కూడా ఒక చర్చ జరిగింది. ఓకే, అసలు పొత్తు పెట్టుకోవాలా లేదా, పొత్తు పెట్టుకుంటే ఏంటి వాళ్ళు అడుగుతున్నారు, అడిగితే కనుక మనం పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళే పనికైతే ఏంటి, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి మనం ఏమి డిమాండ్ చేయాలి, ఏమి అడగాలి, ఏమి అడిగి వారి చేత హామీలు ఇప్పించాలి, ఇవి ముఖ్యం. ఎందుకంటే పొత్తు పెట్టుకోవటం వలన ఉపయోగం లేదు, భాజపాతో జరిగేటువంటిది నష్టం, 1-2% నష్టం జరిగింది తప్ప ప్రయోజనం లేదు. కానీ పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళే పనికైతే, ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏం డిమాండ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఏమి మనము అడగాలి, వాళ్ళ చేత ఏం హామీలు ఇప్పించాలి అనే దాని మీద కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక అంతర్గతంగా ఒక చర్చ జరిగినట్లుగా ఒక సమాచారం. ఎందుకనంటే ఇప్పటివరకు జనసేనకు సంబంధించి జనసేనతో పొత్తులో మేమున్నాము అని పురంధేశ్వర్ గారు పదే పదే చెప్తూ వస్తున్నారు, భారతీయ జనతా పార్టీ నేతలు అదే చెప్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో వారిని ఆహ్వానించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల అయోధ్య వెళ్ళి రావటం కావచ్చు, గతంలో కొంత బీజేపీ విషయంలో పాజిటివ్ దృక్పథంతో వ్యవహరించడం కావచ్చు, ఇటీవల జరిగినటువంటి పరిణామాల విషయంలో లోకేష్ అంతర్గతంగా లేదా ఢిల్లీలో ఉన్నటువంటి పలువురు బీజేపీ ముఖ్య నేతల్ని కలవటం కావచ్చు, ఇవన్నీ కూడా అనేక సంకేతాలు ఉన్నాయి రాజుగారు. అంటే ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు, పార్టీలు, పార్టీలకు సంబంధించిన అంశాలు వీటన్నిటిని బేస్ చేసుకొని పొత్తుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో మనము పొత్తు ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశాము, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీకరణాలను బేస్ చేసుకొని పొత్తు ఉండేటువంటి అవకాశం ఉంది. పొత్తు ఉంటే కనుక వారికి ఎన్ని స్థానాలు ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి, అసలు రాష్ట్రానికి సంబంధించి మనం ఏమి డిమాండ్ చేసి వారి చేత మాట్లాడించాలి అనేటువంటిది కూడా ఇక్కడ క్రియాశీలకంగా కనబడుతున్నటువంటి అంశం ఉంది రాజుగారు. సరే, ఇదన్నీ కూడా ఇప్పటికిప్పుడు ఇవాళకి ఇవాళ క్లారిటీ రాకపోవచ్చు, బట్ ఒక 1 వీక్లో దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది,
మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల మాట్లాడినటువంటి ఆ సిద్ధం సభలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి అని చెప్పని ఆయన అన్నారు. అంటే సైకిల్ పైన గ్లాస్ ఉంది, గ్లాసులో కమలం ఉంది అనేటువంటి విమర్శ కూడా చేశారు. అంటే సైకిల్ సైకిల్ పైన గ్లాసు, గ్లాసులో కమలం, అంటే ఇట్లా వస్తున్నారు వీరందరూ కూడా నా మీదకి అని చెప్పినటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. సరే, బీజేపీకి సంబంధించి వారు ఒక అడుగులైతే ఒక పాజిటివ్గా ముందుకు పడుతున్నాయని, అయితే ఇది రాష్ట్ర శాఖకు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు కూడా సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ చర్చలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళకైతే గతంలో మేము డెసిషన్ తీసుకుంటాం, మీరు వెయిట్ చేయండి అన్నారు. కానీ ఆ డెసిషన్స్ విషయంలో కొంత డైరెక్ట్గానే బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు ఈ అంశం విషయంలో అడుగులు వేస్తుంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం రాజుగారు. యా, అంటే ఒక పక్కన మరి ప్రజాభిప్రాయం ఎలా ఉందంటారు? ప్రజాభిప్రాయం ప్రకారమే బీజేపీ కూడా వీళ్ళతో కలుస్తున్నదని ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది వంశీ గారు. మరి ప్రజాభిప్రాయం వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళాలని అనుకుంటున్నారని బీజేపీ అంటుంది, ఎలా చూడొచ్చు అంటారు? లేదు లేదు, ప్రజాభిప్రాయం అని అంటే ఇక్కడ ప్రజల దగ్గర నుంచి ఎవరు అభిప్రాయాలు తీసుకోవడం చాలా తక్కువ రాజుగారు. కాకపోతే రాజకీయాల్లో మన అభిప్రాయాలను ప్రజాభిప్రాయంగా చెప్పటం, లేకపోతే పార్టీల అభిప్రాయాలను ప్రజాభిప్రాయంగా చెప్పటం, ఇలాంటివి అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి బీజేపీ కలవటం వలన లాభం కంటే కూడా నష్టం ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకు లాభం జరగకుండా నష్టం ఎందుకు జరిగిద్దని అంటే, బీజేపీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కొంత అసంతృప్తి ఉంది, కొంత వ్యతిరేకత ఉంది. కానీ ఇక్కడ బీజేపీకి అలవటం వలన వీరిద్దరికీ కొంత పడాల్సినటువంటి ఓట్ బ్యాంక్ కూడా అది చీలిపోయేటువంటి అవకాశం ఉంది, పడకుండా పక్కకు పోయేటువంటి ప్రమాదం ఉంది. అయితే ఒక ప్రయోజనం, ఆ ప్రయోజనం ఏంటంటే, ఎన్నికల రణరంగాన్ని కొంత సక్రమంగా నిర్వహించుకోవటానికి కొంత ప్రయోజనం. ఇక్కడ కనపడనటువంటి తెలియజేసేటువంటి ఒక ప్రయోజనం ఏంటంటే, ప్రస్తుతానికి కనపడినటువంటి భవిష్యత్తులో కనపడేటువంటి ప్రయోజనంగా చెప్పేటువంటి అంశం ఏంటి అని అంటే, ఎక్కడైతే పొత్తు కలిస్తే కనుక మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ఇవి చేస్తాము అని వారు బలంగా గనక హామీ ఇస్తే అది వారికి కొంత కలిసి వచ్చేటువంటి అంశం. ఏది భవిష్యత్తులో రాష్ట్రానికి అది పార్టీలకైతే నష్టమే, రాష్ట్రానికి కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల రూపాయల పైన అప్పుతో కకావికలం అయిపోతుంది. 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆసుపత్రిలో మెడిసిన్ కొనేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఎవరైతే డిఎస్సీ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఉద్యోగాలు రిక్రూట్ చేసేటువంటి పరిస్థితి లేదు, పెన్షనర్స్కి లేకపోతే ఎవరైతే గ్రాడ్యుట్యూడ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఏదైనా కొత్త రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు. అంటే సంక్షేమ పథకాలకి తెచ్చి డబ్బులు పంచడం వరకే ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అది కూడా 10 లక్షల కోట్లు దాటిపోయింది. దాదాపు ప్రతి నెల మనం కట్టాల్సినటువంటి అప్పులే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి తరుణంలో కనుక ప్రభుత్వం తెలుగుదేశం జనసేన వచ్చినా కానీ మనం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లలేము, చాలా కష్టమైనటువంటి పని అవుతుంది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి కావున బీజేపీ కనుక ఉంటే అప్పుడు వారు కొంత రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులను ఇవ్వటానికి కానీ, లేదా అమరావతి అంశానికి కానీ, పోలవరం అంశానికి కానీ, లేదా ప్రత్యేక హోదా విషయంలో కొంత ఏదైనా నిధులు ఎక్కువగా ఇవ్వటానికి కానీ, లేదా విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎంతో కొంత ప్రయోజనకరంగా చేయటానికి ఏమైనా ఉపయోగపడుతుందా, వాటి వలన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. సరే, పార్టీకి రేపు ఎన్నికల్లో మనకు కొంత నష్టం జరిగినా కానీ రాష్ట్రానికి అది ఉపయోగపడుతుంది భవిష్యత్తుకి అన్నటువంటి కోణంలో వారి వ్యూహం అంతా కూడా ఆ కోణంలో వారు దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే ముందుకు వెళదామనేటువంటి అభిప్రాయాలు కూడా ఇటు టీడీపీ జనసేన మధ్య అధినేతల మధ్య ఒక అడుగు అటువంటి చర్చల దిశగా అడుగులు వేయటం జరిగింది. కానీ బీజేపీ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో, అంటే ఎస్ మనము వెళ్దాము అనేది కాకుండా
చర్చలు జరుగుతున్నాయి, త్వరలో పరిశీలిస్తున్నాము, త్వరలో మీకు దాని ఆ అంశానికి సంబంధించినటువంటి మెసేజ్ కమ్యూనికేట్ చేస్తాము అనేటువంటిది వారికి వారు తెలియజేసినటువంటి అంశంగా చూడాలి రాజుగారు. సో ఏదన్నా కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరు ఊహించలేరు. రాజకీయాల్లో ఎప్పుడు పోతులుంటాయి, ఎప్పుడు విడిపోతుంటారు అనేది ఇదంతా కూడా చెప్పడం చాలా కష్ట, ఎట్లయినా కానీ కొంచెం కష్టమైనటువంటి పనే సార్. దీని మీద మురళి ఉన్నారు సార్.